18 సంవత్సరాలు పైబడిన అందరూ ఓటు హక్కు పొంది 100% ఓటు హక్కును వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం తిరుపతి కచ్చపి కళాక్షేత్రంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మరియు ఈఆర్ఓడి హరిత, ఆర్డీఓలు మరియు ఈఆర్ఓలతో కలిసి 14వ జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ 1950 సంవత్సరంలో ఎన్నికల సంఘం ఏర్పాటైందని, 2011 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు పైబడిన అందరూ ఓటు హక్కు పొంది 100% ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల అన్నింటికంటే ముఖ్యమైనది ఓటు హక్కు అని, ఓటు హక్కు సమాజానికి సంబంధించిందని తెలిపారు. ఓటు వల్ల నాకేమి ప్రయోజనం ఉండదని అనుకోరాదని, మీరు ఎన్నుకుని ప్రభుత్వం మీ హక్కులను కాపాడే ప్రభుత్వంగా ఉండాలంటే అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కులం, మతం, డబ్బులు చూడకుండా 100% ఓట్లు వేసినట్లయితే అద్భుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో 79% మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారని, మిగిలిన 31% మంది కూడా ఓటును వినియోగించుకోవడానికి ఓటు హక్కు వినియోగంపై జిల్లా యంత్రాంగం అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని, అంతా చదువుకున్న వారేనని, రాష్ట్రంలో అక్షరాస్యత కూడా బాగుందని, ప్రజల వాయిస్ ఓటు హక్కు అని, ఓటు హక్కు ద్వారా మంచి ప్రభుత్వాన్ని నియమించుకోవడం జరుగుతుందన్నారు. కులాలకు, మతాలకు, డబ్బుకు లంగకుండా నిర్భయంగా, ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలన్న ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా 18-19 సంవత్సరాల యువతకు ఓటు హక్కును ప్రోత్సహిస్తోందన్నారు. మన దేశం అన్ని దేశాల కంటే ఎంతో అభివృద్ధిని సాధించిందని, రాబోయే కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశమవుతుందన్నారు. జిల్లాలో సుమారు 53,000 మంది 18-19 సంవత్సరాలు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకోవడం జరిగిందని, 18 సంవత్సరాలు నిండిన యువత ఫారం 6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు మరియు ఈఆర్ఓలకు మరియు బిఎల్ఓలకు ప్రశంసా పత్రాలను, 18 సంవత్సరాల నుండి ఓటరుగా నమోదైన యువతకు ఓటర్ గుర్తింపు కార్డులను జిల్లా కలెక్టర్, కమిషనర్ పంపిణీ చేశారు. 5 మంది వయోవృద్ధులకు సన్మానం చేశారు. అనంతరం కమిషనర్ ఓటు హక్కు వినియోగంపై ఓటర్లు ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద తిరుపతి ఆర్డీఓ తహసీల్దారులతో కలిసి 14వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగంపై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి, అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, ఇక ఓటరుగా నమోదు చేసుకోకుంటే వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటర్ జాబితాలో మీ పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని, లేకపోతే ఫారం 6 ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ర్యాలీ నగరపాలక సంస్థ కార్యాలయం నుండి కచ్చపి కళాక్షేత్రం వరకు నిర్వహించిన ర్యాలీలో బిఎల్ఓలు, సచివాలయ, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ జీఎం విఆర్ చంద్రమౌళి, ఆర్డీఓలు మరియు ఈఆర్ఓలు ఏ నిశాంత్ రెడ్డి, ఎం కిరణ్ కుమార్, ఆర్ చంద్రమణి, ఎన్ రవిశంకర్ రెడ్డి, శ్రీనివాసులు, అర్బన్ తహసీల్దార్ వెంకటరమణ, ఏఈఆర్ఓలు రమేష్ బాబు, ప్రమీల, సుబ్రహ్మణ్యం, మునిశైలజ, భూపతి, వై సుబ్రహ్మణ్యం, బిఎల్ఓలు, సూపర్వైజర్లు మోహన్, సుజాత, హరిబాబు, గిరి, అనురాధ, రాజశేఖర్, వినోద్ కుమార్, సచివాలయ సిబ్బంది, కళాశాల విద్యార్థులు, వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు. అందరూ, అలాగే నగర ప్రజలందరూ కూడా ఓటర్లను చైతన్యపరిచే విధంగా మానవహారం, అలాగే ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా ఎవరైతే అర్హులై ఉండి ఇంకా ఓటర్గా నమోదు చేసుకోకున్నా కూడా ఇప్పుడు కూడా ఓటర్గా నమోదు చేసుకునే అవకాశం మనకు ఎలక్షన్ కమిషన్ అందిస్తుంది. ఆల్రెడీ తుది ఓటర్ల జాబితా ప్రచురించబడింది కనుక పౌరులందరూ కూడా ఓటరు జాబితాలో వారి పేరుందో లేదో సరి చూసుకొని, లేని వాళ్ళు ఇప్పటికైనా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా, అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని వినియోగం చేసుకుని ఓటర్ గాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాబోయేటువంటి 5 సంవత్సరాలకు నీకు వయస్సు అనేది ఉండదు. ఈ ఓటు అనేది నువ్వు శబ్దం లేకుండా వేసేటువంటిది, కానీ నువ్వు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది నీ హక్కులన్నింటినీ కూడా కాపాడేటువంటి ప్రభుత్వాన్ని నువ్వు ఎన్నుకునేటువంటి అవకాశం ఆ ఓటు హక్కు ద్వారా నువ్వు పొందగలుగుతావు. మనం అందరికి కావాల్సినటువంటి హక్కును మనం పొందాలి. ఇక్కడ కులమో మతమో ఏమీ చూడకుండా, డబ్బును చూడకుండా ఎవరైతే ఓట్లు మనం అందరం వేయగలుగుతామో, 100% వేయగలుగుతామో, ఆ రోజు అద్భుతమైనటువంటి ప్రభుత్వాలు వస్తాయి. మనకు కావాల్సినటువంటి హక్కులన్నీ కూడా మనం పొందేదానికి అవకాశం ఉంటుంది.